Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9... Karimnagar lo Satyam Rajesh, Riya Sachdev, hero heroine laga cinema shooting jarugutundi. Gatamlo cinema shooting lante Andhra Prantamlo jarigavi. Aithe ippudu Telangana lono adi mukhyanga Karimnagar lo shooting lo jarugutunnayi. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకు ఈ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే అండి. మీరు కరీంనగర్కి మొదటిసారిగా సినిమా షూటింగ్ రావడం జరిగింది. అంటే గతంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన షూటింగ్ చాలా తక్కువ జరిగాయి, అందులో కరీంనగర్ ప్రాంతంలో చాలా తక్కువ జరిగాయి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు కరీంనగర్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. సో మీకు ఎట్లా ఈ అంటే ఈ ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, మీకు సినిమా షూటింగ్ అనుకూలంగా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి? యాక్చువల్లీ మనకు ఈ దీని ఇప్పుడు తెలంగాణ బేస్డ్ సబ్జెక్ట్ లాగా అనుకున్నాము. ఒక టౌన్, తెలంగాణలో ఒక టౌన్ అనుకున్నాము. సో అనుకున్నప్పుడు కరీంనగర్లో ఒకసారి చూద్దామని చెప్పి ఒక ఫ్రెండ్తో కామన్గా వచ్చాయి ఈ మధ్యకాలంలో. నేను సో ఊరికే అంటే షూటింగ్ పని మీద రాలేదు, ఊరికే వచ్చాను. చూస్తే సిటీ చాలా బాగుంది. కరీంనగర్ ఎక్కడ చూసినా గ్రీనరీగా ఒక హైదరాబాద్ లాగా కనిపించింది. సో ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి కూడా అన్నీ కూడా అనుగుణంగా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం షూటింగ్ చేయడానికి. సాంగ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. కేబుల్ బ్రిడ్జ్ కానీ, మానేరు డ్యామ్ కానీ, సో ఇంకా రోడ్స్ కానీ, రోడ్స్ కూడా ఈక్వల్ హైదరాబాద్లో ఎట్లా ఉన్నాయి రోడ్స్ అట్లా ఉండడం ఉంది. కంప్లీట్గా ఇక్కడ కరీంనగర్ టౌన్లో చేయాలి ఈ సినిమాని అనుకున్నాము. సో చూడగానే లొకేషన్ బాగుండడంతో ఇక్కడ ప్లాన్ చేసుకొని కమలాకర్ సార్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా షూటింగ్లు అనేసరికి బాగా మా ప్రాంతంలో కూడా షూటింగ్ జరిగితే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వన్ బై వన్ షూటింగ్లు వస్తాయని చెప్పి సార్ కూడా మీకు ఎలా కావాలంటే అలా పర్మిషన్స్ మీకు ఇప్పిస్తాము, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, సినిమా షూటింగ్లు రావడం మాకు కూడా హ్యాపీ కదా అని చెప్పి అనడంతో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది షూటింగ్. అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి అంశాలు చెప్పండి. అంటే హీరో హీరోయిన్లు కావచ్చు, మిగతా తారాగణం కావచ్చు, టెక్నికల్ టీమ్ సంబంధించిన విషయాలు చెప్పండి. ఈ సినిమాకి మన సత్యం రాజేష్ గారు హీరోగా చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ హిట్ పొలిమేర చేశాడు. సో ఆయన పొలిమేర 2 కూడా సీక్వెల్ జరుగుతుంది, అది కూడా బ్లాక్ బస్టర్. సో ఈ కథకి రాజేష్ గారు బాగుంటుందని చెప్పి ఆయన వెంచుకోవడం జరిగింది. ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా. యాక్చువల్లీ ఒక టౌన్ బేస్డ్లో జరిగే హర్రర్ కామెడీ సినిమా. ఇదంతా కూడా దీంట్లో ఉన్నటువంటి ప్యాడింగ్ కూడా అంత పెద్ద ప్యాడింగ్, అందరూ కామెడీ స్టార్స్ అందరు హీరోలాగా చేసిన వాళ్ళు ఇలా ఉండాలంతా. అంటే వెన్నెల కిషోర్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, సప్తగిరి గారు కానీ, తర్వాత మధునందన్ కానీ, ఇట్లా 30 ఇయర్స్ పృథ్వీ కానీ అందరూ కూడా పెద్దలు చేశారు. సో పెద్ద ప్యాడింగ్ తోటి భారీ ఎత్తున జరుగుతుంది. దీనికి ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ బలగము, తర్వాత ధమాకా హిట్లు ఇచ్చిన అతను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు. కెమెరామెన్గా సూర్యకాంతం సినిమా చేసిన దిల్రాజు గారితో వర్క్ చేసినటువంటి హరి గారు, ఇంకా హీరోయిన్గా రియా, వీళ్ళు ఈ తారాగణంతో వెళ్తుంది సినిమా. అంటే సినిమా షెడ్యూల్ గురించి చెప్పండి. ఇక్కడ 8 రోజుల పాటు షూటింగ్ జరిగింది, మిగతా పార్ట్ ఎక్కడ జరిగింది, షెడ్యూల్ ఎక్కడ జరిగింది? కంప్లీట్ కరీంనగర్లోనే చేసిన షూటింగ్. ఇది 25 డేస్, ముందు 15 రోజులు చేసాము, ఇప్పుడు ఒక 4 రోజులు చేసాము, ఇంకొక 3 డేస్ ఉంది, అది కూడా కరీంనగర్లోనే. కంప్లీట్ ఈ కరీంనగర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, కరీంనగర్లోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే మేము 10 రోజులనే వచ్చాము యాక్చువల్ కరీంనగర్. కానీ అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్, ఎక్కడ కూడా హైదరాబాద్లో లేనటువంటి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఈ కరీంనగర్ ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, విలేజెస్లో డ్రామా చేసుకున్నా కానీ ఇక్కడ టౌన్లో ఉండి, సో పక్కన ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు వెళ్ళి విలేజ్ సబ్జెక్టులో కూడా కరీంనగర్ చాలా ఫ్లెక్సిబుల్. నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్లో కరీంనగర్లో ఈవెంట్స్ కానీ, సినిమా ఈవెంట్స్ కానీ, షూటింగ్స్ కానీ చాలా జరుగుతాయని నా అభిప్రాయం. ఇప్పటికే చాలా వచ్చినాయి, షూటింగ్స్ చాలా జరుగుతున్నాయి. అసలు నాకు తెలిసి నాకు 4-5 సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. సో చాలామంది కూడా కరీంనగర్ ఎట్లుంటుంది, కరీంనగర్ బాగుంటుంది అంట కదా, కరీంనగర్ పెట్టుకోవచ్చు కదా అని నన్ను కూడా అడుగుతున్నాను నా ఫ్రెండ్స్. చాలామంది వచ్చినారు, చూస్తున్నారు. ఇంకొక కొత్త సినిమా కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్లో. సినిమాకి సంబంధించి ప్రత్యేక అంశాలు ఏంటి, ప్రేక్షకులు వచ్చే అంశాలు ఎలా ఉన్నాడు? సినిమాలు ఒకటే అండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే సినిమా ఇది. సో డెఫినెట్గా కామెడీ ఉంటుంది సినిమాలో. త్రూ అవుట్ ఒక కామెడీ జానర్లోంచి వెళ్తున్నటువంటి కరీంనగర్ యాస్ తోటి వెళ్తున్న సినిమా. ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు నవ్వించడానికి. సో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో సాగే సినిమా.
అంటే ఇప్పుడు కరీంనగర్లో గతంలో కూడా అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా విజయోత్సవ సభలు కూడా జరుగుతున్నాయి. కరీంనగర్ కేంద్రంగానే సినిమా షూటింగ్ అంటే మరో సినిమా హబ్గా మారుతుందని చెప్పి ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో మీరు సినిమా హబ్ అని అన్నప్పటికీ హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నిజంగానే అట్లా ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇందాకనే చెప్పాను, హైదరాబాదు ఎక్స్పెండిచర్ కానీ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ కానీ ఆల్రెడీ అలవాటు పడిపోయారు జనాలు అక్కడ. అంటే ఒక హౌస్ చేయాలంటే 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు అలా హౌస్ షూటింగ్ తీసుకోవడము అట్లా ఉంది. అంటే కొంచెం మేకింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే కరీంనగర్లో అనుకో, ఇప్పుడిప్పుడే ఇది అభివృద్ధి చెంది కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ప్రైస్ తక్కువ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది వస్తారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ లాగా ఉంది కరీంనగర్ చెప్పాలంటే, ఒక మినీ హైదరాబాద్లా ఉంది. రోడ్స్ కానీ, సిగ్నల్స్, జంక్షన్స్ కానీ, తర్వాత ఇప్పుడు చూసాము దుర్గం చెరువులో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఉంది. మరి తెలంగాణలో ఎక్కడుంది? రెండోది కరీంనగర్లోనే ఉంది. మరి ఈ కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తీసే షార్ట్స్ ప్రతిదీ కూడా ఇవాళ మేము సాంగ్ చేసినాం, అద్భుతంగా వచ్చినాయి. సో తర్వాత మానేర్ రివర్ డ్యామ్ ఉంది, డ్యామ్ మీద అద్భుతంగా షార్ట్స్ తీసినాము, ఎంతమంది తీసినాము, నిన్న కూడా సాంగ్ తీసినాము, అద్భుతంగా ఉన్నాయి. ఇంత అద్భుతంగా కెమెరాకి చిక్కుతున్నాయి కాబట్టి దృశ్యాలు, ఒక ఏరియల్ షార్ట్ పెట్టినా ఏది పెట్టినా అద్భుతంగా వస్తున్నాయి కాబట్టి 100% నాకు తెలిసి నెక్స్ట్ హైదరాబాదు తర్వాత కరీంనగర్ షూటింగ్స్ అయితే డెఫినెట్గా, ఇప్పుడు కాకపోయినా 1.5 ఇయర్ 2 ఇయర్స్లో అయితే డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది, అందులో నో డౌట్. అది ఇంకా కమలాకర్ సార్కి ఇంకా కొంచెము ఈ మూవీస్ పట్ల కళా అభిమానుల పంచకు కొంచెం ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఫ్యూచర్లో ఏదైనా స్టూడియో కనుక ఇక్కడ ఒకటి చిన్నది పెడితే డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళకి అది చాలా పెద్ద హెల్ప్ఫుల్ అవుతుంది నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి తీస్తున్నారు ఫోక్ సాంగ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ స్టూడియో వీళ్ళకి అందుబాటులో ఉంటే వీళ్ళు 20 లక్షల 30 లక్షల మంచి మంచి కథలు తీస్తారు, కోటి రూపాయల లోపల మంచి చిన్న బడ్జెట్లో మంచి మంచి కథలు తీస్తారని నా అభిప్రాయం. డెఫినెట్గా ఫ్యూచర్లో అది జరుగుతుంది కరీంనగర్లో. అందరు ఇక్కడ వాళ్ళు ఆర్టిస్టులు తయారవుతారు, బలగం లాంటి మంచి మంచి కాన్సెప్ట్స్, ఎందుకంటే బలగం కూడా సిరిసిల్లలో జరిగింది పెద్ద హిట్ ఇవాళ. సో ఇక్కడ ఉన్నటువంటి కథలు ఇక్కడ ఉన్నటువంటి తీసుకుని ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఇది ఒక హైదరాబాద్ తర్వాత డెఫినెట్గా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి లొకేషన్స్. గత 10 రోజులుగా మీరు ఇక్కడ షూటింగ్ జరుపుతుంటున్నారు కదా, సో ఈ అనుభవంతో మిగతా సినిమా నిర్మించబోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే పర్టికులర్ లొకేషన్ సంబంధించి? లొకేషన్స్ అయితే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఉన్నాయండి. రోడ్స్ తర్వాత పర్మిషన్స్ కూడా ఈజీగా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా పోలీస్ పర్మిషన్స్ కూడా పెట్టుకుంటే ఇమీడియట్గా పర్మిషన్స్ ఇస్తారు. ఇక మనకి ఇప్పుడు ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి, మా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో కూడా ఇంకా మేము వాడని చాలా ఉన్నాయి లొకేషన్స్. మనం ఏది ఎలగందుల కీలా అంటాం, అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్. ఎలగంద కీలా పైకి కనుక ఎక్కితే 360 డిగ్రీస్లో వాటర్ కానీ అది కానీ ఒక 2-3 షార్ట్స్ పడ్డా చాలా బ్యూటీగా ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది కొత్తగా, అది రోడ్స్ రేపు పొద్దున్నే రోడ్స్ అంతా లైటింగ్ అయిపోయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. కలెక్టర్ రోడ్డు కానీ లైటింగ్స్ తోటి ఇట్లా ప్రతి రోడ్డు కూడా రోడ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో డెఫినెట్గా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరు వస్తున్నా, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నా కరీంనగర్లో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. హైదరాబాదుని లాగా కరీంనగర్ కూడా చూపించవచ్చు, కరీంనగర్లో షూటింగ్ చేసుకుని హైదరాబాద్లో చూపించవచ్చు. అక్కడ కొన్ని షార్ట్స్ హైదరాబాద్ సింబాలిక్ వేసుకొని ఇక్కడ మొత్తం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు తెలంగాణ భాష పట్ల కొంత వివక్ష ఉండేది సినిమా ఫీల్డ్లో, బట్ ఇప్పుడు తెలంగాణ భాషనే కేంద్రంగా అంటే దాన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చి హిట్ అయినట్లు సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు యాజ్ ఎ డైరెక్టర్గా? అంటే భాష అనేది కన్నా కూడా కథ ఇంపార్టెంట్ అండి. దేనికైనా సరే ఏ భాష అనేది కాదు, మనం ఏ కథ చెప్తున్నా అనేది ఇంపార్టెంటు. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, భాష తెలంగాణ ఉండదు కానీ పెద్ద హిట్. అంటే అక్కడ ఏంటంటే భాష ఎప్పుడు ఇంపార్టెంట్, భాష కూడా బాగుంటుంది. బలగం లాంటి సినిమాకి భాష యాడ్ అయింది, భాష అనేది ఒక బలం ఇచ్చింది. సో ఒక తెలంగాణ పల్లెల్లో ఉన్నట్టు ఆచారానికి ఏ ఆచారానికి ఆ భాష పెడితే బాగుంటుందని నా ఫీలింగు. బట్ ఇప్పుడు తెలంగాణ భాష కూడా చాలా బాగుంటుంది, తెలంగాణ భాష మాట్లాడడం ఉండే తెలంగాణ భాషలో ఒక అది వింటుంటే వినబుదవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు అందరు కూడా అరే ఇదేదో భాష బాగుందని అలవాటు పడుతున్నారు ఆ భాషకి. తెలంగాణ భాషలో రుచి ఉంది, అందుకని తెలంగాణ భాష మీద ఎక్కువ సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఈ కరీంనగర్కి వచ్చినాకనే ఈ కరీంనగర్ స్లాంగ్ పట్టుకోవడం జరిగింది. చేస్తున్నాం, వస్తున్నాం, వచ్చినారా పోయినారా, నాకు ఇంతకుముందు రాకుండే. నేను బేసికల్గా నా నలుగురు అయినా కాబట్టి నేను ఆంధ్ర భాష ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను గత 12 ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి. సో ఆ భాష నాకు తొందరగా వచ్చింది. కానీ ఇవాళ కరీంనగర్లో షూటింగ్ చేసినాక మొత్తం మా మహేంద్రన్నతో తిరగడం, అందరితో తిరగడం, నాకు భాష కరీంనగర్ భాష వచ్చింది. అట్లా భాష అనేది ఇంపార్టెంటే, తెలంగాణ భాష వాళ్ళ సబ్జెక్టులు రావడం అనేది మంచి
చర్య అది. సో డెఫినెట్గా మంచి మంచి భాషలు పుట్టుకొస్తాయి. తెలంగాణలోనే ఒక ప్రాంతం ఒక ప్రాంతం చిన్న చిన్న తేడాలు ఉంటాయి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అవార్డ్స్. ఇది మధుసూదన్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. హైదరాబాద్ తర్వాత కన్నమార్ కూడా సినిమా షూటింగ్లకు అనుకూల ప్రాంతం, ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కృష్ణకుమార్తో రామకృష్ణ, ఐడియం న్యూస్ కన్నమార్ నుంచి.